దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత భస్మాసుర హస్తం తన భస్మాసుర హస్తం ఈ దళిత వర్గాల మీద పెట్టి అధోపాతాలకు తొక్కుతున్నాడు దళిత వర్గాల్ని ఈ వర్గాలు అతనికి అధికారాన్ని ఇచ్చాయన్న ఆలోచన మరచి వాస్తవాన్ని మరచి ఈ వర్గాల మీద దాడి చేస్తున్నది చాలా శోచనీయం బాధాకరం అని చెప్పి కూడా ఆ వర్గాలకు చెందిన నాయకులుగా మేము తెలియజేస్తున్నాం ఈ వర్గాలకు అబద్ధ మాటలు చెప్పి అసత్యపు మాటలు చెప్పి అసాధ్యపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ వర్గాల మీద మీకంత కక్ష ఎందుకు ఈ వర్గాల మీద మీకంత ఈర్ష ఎందుకు మీరు ఈ మనువాదాన్ని ఎందుకు విడనాడలేకపోతూ ఉన్నారు పత్రికే సోదరులు మనువాదం మనువాదం అంటే అట్టడుగు వర్గాల్ని బలహీన వర్గాల్ని తొక్కేయటం అది ఎందుకు ఈ మనువాదాన్ని మీరు విడనాడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎక్కడైనా ఎక్కడైనా అదొక మీది ఒక రాజకీయ పార్టీయా మీరు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడా రాజకీయ పార్టీలో ఒక నాయకుడిని సస్పెండ్ చేస్తే ఆ నాయకుడు పార్టీకి దూరంగా ఉండాలి ఆ నాయకుడు చేసిందంటే వాడు చేసింది నేరం ఏమిటి తన డ్రైవర్ని వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల చంపి ఆ డ్రైవర్ శవాన్ని ఆ డ్రైవర్ ఇంటికి తీసుకొచ్చి అతను భార్యను బయటకు పిలిచి ఈ శవాన్ని కారులో నుంచి బయట పడేసి నీ మొగుడు బతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళవు చచ్చిపోతే శ్మశానానికి తీసుకెళ్ళవు అని అక్కడ పడేసి వెళ్ళిన ఓ అహంకారి ఒక దుర్మార్గపు నాయకుడు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత వర్గాలు గొడవ చేయగా గొడవ చేయగా గొడవ చేయగా సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన వ్యక్తి మీ పక్కన ఎలా కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ పార్టీకి సిగ్గని పెంచడం లేదా తప్పని పెంచటం లేదా నిన్న మీరు తామర్ల కోటలు వచ్చినప్పుడు వేర్ వాజ్ ఎక్కడున్నాడు అతను సస్పెండ్ అయినవాడు పార్టీకి దూరంగా ఇంట్లో కూర్చోవాలి మీ పక్కన కూర్చుంటాడా మీరు లేచి నిలబడి అతనికి షేక్ అండిస్తారా మీరు ఎక్కడెళ్తే అక్కడ మీ అంట నడుస్తారా అంటే దళితుల కంట తుడుపు కోసం కంటి తుడుపు కోసం మీరు అతను సస్పెండ్ చేసినట్టుగా చూపించారు దళితుల పట్ల మీ చిత్తశుద్ధి ఇది అతను చేసింది మామూలు నేరమా దీనికి సమాధానం దళిత జాతికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం ఈ దళిత జాతి వల్ల మీరు అధికార పీఠాన్ని అధిష్ఠించింది అటువంటి దళితుల్ని ఈ రోజున అనగారిన వర్గాలుగా చూడటం వాళ్ళని అనగదొక్కాలని చూడటం సరైంది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఎన్ని దాడులు అండి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని దాడులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపం చేశాడని పాపం ఒక మంచి డాక్టర్ డాక్టర్ సుధాకర్ ఆ విశాఖపట్నం జిల్లాలో బెస్ట్ బెస్ట్ ఎనస్టిస్ట్ అతను ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తున్నా కూడా ఆ జిల్లాలో ఎక్కడన్నా ఒక పెద్ద ఆపరేషన్ జరగాలంటే అతను తీసుకెళ్తారు ఎనస్టిస్ట్గా కరోనా టైంలో మాస్కులు ఇవ్వండి సార్ మాస్క్ లేకపోతే మాకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని చెబితే ప్రభుత్వాన్ని ఒక దళితుడు ప్రశ్నించటమా ఎంత అహంకారం ఆ దళితుడికి అని వాడిని పిచ్చివాడుగా చిత్రీకరించి వాడికి చావుకు కారణమైంది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం కాదా ఒక మంచి డాక్టర్ ఉసురు పోసుకున్న మీ ప్రభుత్వం ఒక మంచి డాక్టర్ ఉసురు పోసుకున్నది మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది మా రోడ్లన్నీ పాడైపోతున్నాయి మా దళితువాడులో నుంచి లారీలు వందల లారీలు వస్తుంటే మా బిడ్డలు ప్రమాదాలకు గురి అవుతున్నారని ప్రశ్నించిన వరప్రసాద్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి ఆ పోలీస్ అధికారితోటే వాడికి గుండు కొట్టిస్తారా వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ దళితు వద్దా మీ రాష్ట్రం నుంచి వలస పొమ్మంటారా ఇతర రాష్ట్రాలకు పొమ్మంటారా ఇంతవరకు కూడా దీనికి కారకుడైన ఎవరైతే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి వాడికి బుద్ధి చెప్పండి వాడు మరలా మా ఇసుక అక్రమ రవాణకు అడ్డు రాకూడదంటే వాడిని అరెస్ట్ చేయవలసిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ దళితుడిని పోలీస్ స్టేషన్లోనే గుండు కొట్టిస్తారా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం రాష్ట్రపూర్తి గారు కూడా ఇంటర్ఫీర్ అయ్యారు అందులో ఎందుకు పోలీస్ స్టేషన్లో ఒక దళితుడికి సురోముండనం చేయటం ఏమిటని అడిగితే దానికి రాష్ట్రపతికి కూడా సమాధానం ఇచ్చిన పాప పోలేదు దళితుల పట్ల మీ వ్యవహార శైలి ఇదేనా ప్రశ్నిస్తే దళితులు గొంతు కోసేస్తారా వాడి గుండు గీకేస్తారా ఇదేమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా ఒక దళిత యువతి కాస్త కంటికి నదురుగా కనపడుతుంటే నలుగురు దుండగులు ఎత్తికెళ్ళి దాన్ని పోలీస్ స్టేషన్ వెనకే రూమ్లో పెట్టి నాలుగు రోజులు ఆ బిడ్డని మానభంగం చేసి పోలీస్ స్టేషన్ దగ్గర పడేసిపోతే నీ ప్రభుత్వం సిగ్గుతో తలొంచుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో చచ్చిపోవాలి ఒక దళిత యువతని నాలుగు రోజులు దుండగులు నీ పోలీస్ స్టేషన్ వెనక మానభంగం చేసి ఆ బిడ్డను పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోతే దెర్ వాజ్ నో ప్రాపర్ యాక్షన్ వాళ్ళ మీద యాక్షన్ లేదు అంటే మీకు ఆట బొమ్మలా మీ అరోచకాలకి కీలు బొమ్మల మీ ముఖ్యమంత్రిత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా సరైన చర్యలు తీసుకోలేదు మాస్క్ పెట్టుకోలేదని చీరాల్లో కిరణ్ ఒక దళితుడు వెంటబడి 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 పెట్టారు ఏముండదు మాస్క్ పెట్టుకోకపోతే కొట్టి కొట్టి చంపేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎక్కడేమని ఇంతవరకు కూడా ఆ సబ్ ఇన్స్పెక్టర్ని మూడు రోజులు సస్పెండ్ చేసి మరలా ఉద్యోగం ఇచ్చేసారు దర్ వాజ్ నో యాక్షన్ మీ మాద్యమం విపరీతంగా రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతుంటే ఆ ప్రతాప్ అడిగా అలవాటు ఉంది నైంటీ వేసుకున్నాడు ఎక్కలేదు ఇంకొక నైంటీ వేసుకున్నాడు ఎక్కలేదు ఇంకొక నైంటీ ఉంటే డబ్బు లేదు వాడి దగ్గర ఆ ఖాళీ సీసా ఊపుకుంటూ రెండు బూతులు తిట్టాడు నిన్ను కాదంటలేదు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని బూతులు తిట్టాడు తిడితే చంపేస్తారండి ఆ ప్రభుత్వంలో రేటు తక్కువ ఉంది నాకు నైంటీ కొడితే ఎక్కేది నాకు నీ ప్రభుత్వంలో నేను కొనడానికి డబ్బు లేదు ఇది ఎక్కట్లేదు అని చెప్పి వాడు తిడితే ముఖ్యమంత్రి గారి గురించి ఒక చిన్న మాట తూలితే చంపేస్తారా ఎన్ని బెదిరింపులు వాడికి ఎంతవరకు కూడా వాడు ఫో ఫోన్ సెల్ ఫోన్ ఎక్కడుందో తెలియదు ఆ సర్కిల్ కొట్టేశాడు ఇంతవరకు దాన్ని బహిర్గతం చేయలేదు ఆ ఫోన్ని కాల్ డేటా బయట పెట్టమన్నాం ఎవరెవరు వాడికి ఫోన్ చేసి బెదిరించారు ఎవరు ఎవరెవరు వాడితో మాట్లాడారు చివరకు అయితే లేడు అంటే దళితుల ప్రాణం అంటే ఇంత విలువిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు లెక్కలేదా జగన్మోహన్ రెడ్డి గారు మీ కాన్స్టిట్యుయెన్సీలో పులివంగల కాన్స్టిట్యుయెన్సీలో నాగమ్మ ఒక దళిత మాదిగా మహిళ పశువులు గతడానికి అడవికెళ్తే అక్కడ మీ మీకు తెలిసిన వాళ్ళు మీకు దగ్గర వాళ్ళు ఇద్దరు ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేసి ఆ శవాన్ని అక్కడ పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే అతిగతి లేదు మీ కాన్స్టిట్యులో యువర్ యువర్ ఎమ్మెల్యే ఆర్ దళితుల ప్రాణ మానాలకి మీ ప్రభుత్వం లెక్కలేదా విలువ లేదా ఇన్వెస్టిగేట్ చేయరా కారకులను అరెస్ట్ చేయరా కారకుల్ని శిక్ష పడేటట్లు చూడరా ఏం చేయాలి మీరు ఈ దళితు మేము ఏం చేయాలి మీ రాష్ట్రంలో మేము వెళ్ళిపోవాలి ఇతర రాష్ట్రాలకి మీ ముఖ్యమంత్రితో మీ అధికారం అయిపోయేంత వరకు ఇతర రాష్ట్రాల్లో తలదాచుకోమా సమాధానం చెప్పాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం డాక్టర్ అచ్చన్న పెద్ద వెటర్నరీ డాక్టర్ డైరెక్టర్ స్థాయి వ్యక్తి ఒక దళితుడు ఒక మాదిగా అని చెప్పి ఆ కింది అధికారి మీ మీకు దగ్గర వాడు అతను చెప్పిన మాటలు వినకుండా అడుగడుగున అతను అవమానం గురించి బెల్ కొడితే అటెండర్ రాడండి మాదిగొడి పిలిస్తే నేను రావటం అంటా అటెండర్ మీవాడు అటెండర్ ఇదేమీ ప్రభుత్వమా అరాచకమా జగన్మోహన్ రెడ్డి గారు అంటే దళితులు ఉద్యోగం చేయకూడదా దళితులు ఉన్నత స్థాయిలో ఉండకూడదా దళితులు కొడితే అటెండర్ రాడా ఏమైనా రూల్స్ ఏమన్నా అందుకే నేను మనవాదాన్ని తీసుకొస్తున్నారు మీరు మనవాదాన్ని కూలంకషంగా ఫాలో అవుతున్నారు మీరు పేరుకు క్రైస్తవులే కానీ క్రైస్తత్వం ఎక్కడా లేదు మీ దగ్గర అందరినీ సమానంగా చూడాలన్న ఆలోచన మీ రక్తంలో లేదు మీ వ్యక్తిత్వంలో లేదు మీ క్రియల్లో ఎక్కడా కనిపించడం లేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం ఏం పాపం చేశానని డాక్టర్ అచ్చారని చంపేశారు పద్నాలుగు రోజులు కిడ్నాప్ చేసి కొట్టి 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 చంపి ఆ శవాన్ని నేలలో పడేస్తారు దర్ వాజ్ నో యాక్షన్ ఎక్కడికి వెళ్ళాలి మేము ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలి ఎస్సీ కమిషన్ ఇన్వెస్టిగేట్ చేయండి అంటే చేయరు పోలీసులు కూడా చొచ్చు పిండుగులాగా తయారయ్యారు వాళ్ళ విధులు నిర్వర్తించడం మర్చిపోయారు పోలీసులు జీహుజోర్ మరీ ఇతను వచ్చాడు ఈ డీజీ కసిరెడ్డి రెడ్డి గారి టైంలో జీహుజోర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబితే దాన్ని మేము పాటిస్తాము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మేము వింటాము అంతేగాని చట్టాన్ని పాటిస్తామనే లైన్లో లేదు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ అందుకే నేను దళిత బిడ్డగా మీ బిడ్డగా రాష్ట్రంలో ఉన్న దళిత బిడ్డలందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేసి తెలియజేస్తున్నా ఇతను మనకు వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకి ఈమె మాల ఈమె మాదిగా అరే ఈమె సమాధులు యాభై తొమ్మిది కులాల్లో ఉన్న దళిత జాతి అంటే ఇష్టం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దళిత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి గారు దళితుల అభ్యున్నతి చూసి కన్నుగుడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి దళితుడు మంచి బట్టలు ఇస్తే ఓడ్చుకోలేడు జగన్మోహన్ రెడ్డి గారు దళితుడి చేతికి ఉంగరాలు పెడితే చూడలేడు జగన్మోహన్ రెడ్డి గారు దళితుడు ఉన్నత స్థాయిలో ఉంటే చూడలేడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమనండి వాళ్ళ క్యాబినెట్లో కూడా దళిత మంత్రులు ఉన్నారు ఏనాడైనా అతను స్వేచ్ఛగా సీఎం దగ్గరికి వెళ్ళగలరా మేము ఉదయం లేస్తే మా నాయకుడు పక్కన కూర్చుంటాం మేము ప్రతిరోజు మా నాయకుడు ఆలోచనలో మేము పాలు పంచుకుంటాం డే ఎవరైనా ఉన్నారా ఒక దళితుడిని దగ్గరకు తీస్తావా మీకు తెలియదు పాత్రికాయ సోదరులారా ఒక దళిత మంత్రి తన బంధువు వచ్చాడని ఫోటో తీయించడానికి వెళ్తే తనకు పర్మిషన్ లేదని సీఎం ఇంట్లో లిఫ్ట్లో ఉన్నవాడిని విసిరి బయటకు పడేశారండి ఇది మీ స్టేజ్ దళితుల స్టేజ్ ముఖ్య ముఖ్యమంత్రి దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర అందుకే దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది దళిత సోదరులందరూ కూడా ఒక్క మాట మీద ఒక్క లక్ష్యంతో ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది అనంతబాబు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన బిడ్డల మీద మన మహిళల మీద దాడులు చేసిన వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు దర్ వాజ్ నో చెక్ అందాము వాళ్ళ మీద ఎవరి కూడా కూడా అని అడిగిన పాపాను పోవటం లేదు అందుకే మనందరం కూడా జ్ఞానోదయం కలగాలి మనందరికీ ఒక మంచి ఆలోచన రావాలి మనందరికీ దీన్ని మనకు ఒక కర్తవ్యం మనం చేసుకోవాలా మన ఒక సంకల్పం రావాలి మనందరికీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మరలా అధికారంలోకి రావడానికి వీలేదు అన్న ఆలోచనలోకి దళిత జాతి అంతా కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియచేస్తూ దానికి అనుగుణంగా మన నడక మన నడత మన ఆలోచన మన వ్యవహార శైలి ఉండాలని చెప్పి కూడా దళిత జాతికి విజ్ఞప్తి చేస్తూ మనకి ఎవరు అనుకూలంగా ఉంటున్నారో మన ఉన్నతను ఎవరు ఆకాంక్షిస్తున్నారో వాళ్ళని దగ్గరకు తీసుకోవాలి కానీ మనల్ని తొక్కిపడేయాలని భస్మాసు రాస్త్రం మన నెత్తిని పెట్టాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి నెత్తిన మనం భస్మాసు రాస్త్రం పెట్టి రేపు రాబోయే రోజుల్లో అధికార పీఠం నుంచి అతను తొలగించేంత వరకు కూడా దళిత జాతి జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా థ్యాంక్ యూ ఆస్క్ మై మాట వేరు నోరు మాట్లాడుతుంది కనుబొమ్మలు వెక్కిరిస్తాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు ఎప్పుడన్నా దగ్గర నుంచి చూసారా లేదో టీవీలో కూడా చూడండి అతను చెప్పేది వేరు రాత్రిలకు కానీ నిన్ను పిలుస్తాడు కళ్ళతోట గెట్ అవుట్ అన్నట్టుగా చూస్తాడు మనసులో మాట వేరు అతను ఆచరించే తీరు వేరు అందుకని పిలిచాడు కదా నేను వెళ్ళావా బురదలో కూరుకుపోతావు అక్కడ ఊబి ఉంటుంది అతను పిలిచాడని నమ్మి ఎప్పుడు వెళ్ళొద్దు బ్రదర్ మాట వేరు ఆచరణ వేరు చాలా మెత్తగా మాట్లాడతాడు నా దళితులు మా మేనమామలు అంటాడు ఎక్కడ మేనమావండి ఎవరైనా మేనవామని పిలిచి ఒక ఐదేళ్ళు ఒక మేనవామని భోజనం పెట్టాడు అడగండి నేను ఛాలెంజ్ చేస్తున్నా రోజున ఒక మంచి ప్రశ్న అడిగారు మీరు ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ మేనమావనన్నా అటు తరఫున ఇటు తరఫున ఎటు తరఫున ఒక మాడామాన మేనమావ కానీ ఒక మాదిగా మేనమావ కానీ ఒక ఎరుకుల మేనమామను కానీ ఒక ఏనాది మేనమామను కానీ ఒక సింధు మేనమామను కానీ ఒక దాసరి మేనమామను కానీ పిలిచి అతని ఇంట్లో అతని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెట్టాడని నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇంకెక్కడ మేనమా పలుకు మేనమామ ఓట్లు దండుకోవటానికి మేనమావా ఓట్లు రాబట్టుకోవటానికి మేనమావా అతని అయితే మాకు ఇబ్బందులు ఎందుకండి చంద్రబాబు గారి టైంలో వేలాది మంది విదేశాలకు వెళ్ళి చదువుకుంటే ఇతని టైంలో వేళ మీద లెక్క నలుగురు ఐదుగురు వెళ్ళారు అందుకని అబ్బో ఆయన మాటలు నమ్మొద్దండి మాటలు కోటలు దాడతాయి చేతలు ఇంటికి గడప కూడా దాటదు కైండ్ యూ డోంట్ బిలీవ్ హిమ్ ఏంటారు క్వశ్చన్ థ్యాంక్ యూ よし <music>